సంతానం సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్కారం కార్తీక పురాణం నాలుగో రోజు శ్రవణంలోకి వచ్చాం ఇందులో దీపారాధన మహత్యం గురించి చెప్తున్నారు వశిష్ఠుడు మిథిలా నగరాధీశ పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని శ్రద్ధగా వివరిస్తాను వినమన్నారు అయితే దీపం మనం కార్తీక మాసం అనంగానే దీపం ప్రధానం కార్తీక దీపం అనేది చాలా ప్రత్యేకమైనది మిగిలిన మాసాల్లో దీపానికి ఇంత ప్రాధాన్యత చెప్పబడదు ఏ పర్వదినాల్లో దీపం ఇంట్లో పెట్టుకుంటాం కానీ ఈ కార్తీక దీపం అంటే ఇళ్ళల్లో దీపం పెట్టుకుంటాం వాకిళ్లలో పెడతాం ఆకాశ దీపాలు పెడతారు దేవాలయాల్లో ఇంటి దగ్గర కూడా ఆకాశ దీపాలు పెట్టుకునే విధానం ఉంటుంది దీపం వెలిగిస్తే చాలు చాలా పుణ్యం వస్తుందని చెప్తారు దాని ప్రత్యేకత గురించి ఈ అధ్యాయంలో చెప్తున్నారు దీపారాధన ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు ఏ ఏ ఆశయాలతో ఏ ఏ కోరికలు తీరాలని చేయాలో వివరంగా చెప్పారు కార్తీక మాసంలో ద్వారం దగ్గర కానీ శివలింగం ముందు కానీ నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలి దీంతో పాటుగా గృహ ద్వారాలలో తులసి చెట్ల దగ్గర తర్వాతేమో మన రావి చెట్టు మొదట్లో కూడా దీపారాధన చేయవచ్చని చెప్పబడుతోంది ఆవు కానీ నువ్వుల నూనెతో కానీ నూనెతో కానీ ఆఖరికి ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి ఆవు నెయ్యి నువ్వుల నూనె సాధారణంగా మనం చేసేదే అయితే నూనె అనేది ప్రత్యేకంగా విప్ప పువ్వు అని దొరుకుతుంది దాని నుంచి నూనె చేస్తారట ఆముదం మనకి తెలిసింది ఆముదం తోటి కూడా దీపాలు దీపారాధన చేయొచ్చు ఈ నాలుగు ప్రత్యేకంగా చెప్పారు అయితే పుణ్యం కోసమో ప్రసిద్ధి కోసమో గొప్ప కోసమో కోరికలు తీరటం కోసమో దేనికైనా సరే తెలియక కానీ తెలిసి కానీ దీపాన్ని వెలిగించాలి ప్రత్యేకంగా మనం ఈ కారణంతో వెలిగించినా సరే తెలియక ఏదో సాధారణంగా దీపం వెలిగించినా సరే శ్రద్ధగా పెట్టిన వాడికి ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలిసి తెలియక దీపం ముట్టించినా కూడా అలాంటి ఫలితమే లభిస్తుందట ఏ విధంగా వెలిగించినా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది దీపాన్ని పైకి ఎగదోసి వెలిగించినా సరే దీపారాధన ఫలితం కలిగి తీరుతుంది ముక్తి లభిస్తుంది కోరికలు తీర్తిస్తాయి అందుకని మనం దేవాలయాలకు వెళ్ళి దీపం పెట్టుకుంటామా మనం దీపం పెట్టుకున్నప్పుడు మన పక్కన మనం పెడుతున్న దాని పక్కన ఎవరో పెట్టిన దీపం ఒకవేళ ప్రమిద నిండా నూనె ఉండి ఒత్తి కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి కొండకి పోతుంది ఎగసను తోసి వెలిగించండి రెండు దీపాలు పెట్టిన ఫలితం లభిస్తుంది ఎవరైనా పెట్టారు దీపము ఇంకా వెలుగుతూ ఉంది వెలుగుతుంది కొంచెం మన దగ్గర మనం తీసుకెళ్లిన పాత్రలో తైలం ఉంటే తైలాన్ని అందులో ఇంకొంచెం సమర్పించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు మహారాజా పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగాలు ఉన్నాయి కానీ సంతానం లేదు ఆ కొరతతోటి రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు వారు అంతులేని దాన ధర్మాలు చేశారు కానీ ఫలితం లభించలేదు రాజు గోదావరి నది ఒడ్డున తపస్సు చేయటం మొదలుపెట్టాడట మహారాజు తపస్సు చేస్తున్న మా సమయంలోనే పిప్పలాద మహర్షి అక్కడికి వచ్చారు రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకొని మహర్షి ఏం చెప్పారంటే ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయటం కంటే నిత్యం దీపారాధన చెయ్యి దానివల్ల నీకు విశేషమైన ఫలితం లభిస్తుంది అనేక పూజలు శివప్రీతి కోసం చేస్తాం పూజలు తర్వాత ఉపవాసాలు రకరకాలు చేస్తాం అభిషేకాలు వాటితో పాటు ఇది దీపారాధన అనేది నిత్యము చేయవలసిన విధి అని పిప్పలాద మహర్షి ఈ రాజుగారికి బాగా బోధించారట అయితే రాజు ఏం చేశాడంటే గోదావరి తీరం నుంచి వెళ్ళిపోయి ఊర్లో తన నగరంలోనే విశేషంగా శివార్చనలు జరిపించి రోజూ దీపారాధన చేసేవాడట కొంతకాలానికి భగవంతుని అనుగ్రహం వల్ల మహారాణి గర్భం ధరించింది తొమ్మిది నెలలు గడిచాక పండంటి పుత్రుడికి జన్మనిచ్చింది రాజదంపతులు నగర ప్రజలు ఎంతో సంతోషించారు రాజ్యానికి ఉత్తరాధికారి లభించాడని రాజు నిస్సంత్గా మరణిస్తే రాజు యొక్క తండ్రులకి కూడా మోక్షం లభించదని ప్రజలంతా బాధపడేవారట ఆ కాలంలో అందరూ సంతోషించారు ఈ లేక లేక కలిగినటువంటి ఈ పిల్లవాడికి శత్రుజిత్తు అని పేరు పెట్టారట ఆ తర్వాత పిల్లాడి నామకరణం రోజున ప్రజలందరూ నిత్యము దీపారాధన చేయాలని కార్తీక మాసం విశేషంగా సేవాకాలం జరపాలని రాజు హెచ్చరికలు కూడా దా జారీ చేశాడు ఊళ్ళో అయితే ఈ శత్రుజిత్తు లేకలేక పుట్టడం వల్ల ఆ పిల్లవాడిది ఆడింది ఆట పాడిందే పాటగా ఉంది చెప్పిన మాట వినేవాడు కాదు అసలు మాట చెప్పేవాళ్ళు కూడా కాదు అయితే ఇలా అతిగారాభం చేయటం వల్ల శత్రుజిత్తు దుర్వ్యసనాలకి లొంగిపోయాడు పైగా రాజుగారికి తలుచుకుంటే దెబ్బలకి ఏం కొదవా ఆ చెడు అలవాట్లకి ధనం కూడా తోడైతే ఇంకా కొంచెం పెచ్చి పెరిగిపోతారు వాళ్ళు అయితే ఇతను ఏం చేసేవాడు వేసేల వెంట తిరిగేవాడు ఇతని ప్రవర్తన చూసి ప్రజలంతా అసహించుకునేవాళ్ళట ఒకనాడు ఈ నగరంలో కులాసాగా కాలక్షేపం చేస్తూ తిరుగుతున్నటువంటి శత్రుజిత్తుకి ఒక యవనవంతురాలైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు కనపడింది ఆమె ఏమో చాలా అందంగా ఉందట ఇతను ఏం చేశాడు ఆమెతో స్నేహం చేయడానికి ప్రయత్నం చేశాడు ఆమె కూడా రాజుగారి అబ్బాయి చాలా సౌందర్యవంతుడు పైగా రాజకుమారుడు అనే సర్కల్లో ఉన్న ఆసక్తితోటి భర్తతోటి ఉంటూ కాపురం చేసుకుంటూ కూడా ఇతన్తోటి ఈ దుర్వృత్తికి పాల్పడింది అతనితో స్నేహంగా ఉండేదట కొంతకాలానికి వీళ్ళు ఏం చేశారు రోజు ఎక్కడైనా ఒక చోట కలుసుకోవటం అవకాశం ఉన్నప్పుడల్లా ఎక్కడో ఒక చోట కలుసుకొని కలు కులాసాగా కాలక్షేపం చేసేవాళ్ళు అయితే ఈ అమ్మాయి ఇతనితోటి ఏదో దుష్ప్రవర్తన చేస్తోంది అనే సంగతి తెలిసినా కూడా ఆ భర్త ఆ రోజు కోసం వెయిట్ చేస్తుండేవాడు ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుండేవాడు ఏనాడు దొరకలేదు ఇలా కాలం జరుగుతూ ఉందట కొంతకాలం అయిన తర్వాత ఒక కార్తీక పౌర్ణమి నాడు రాజకుమారుడు ఈమెకి కబురు చేశాడు మనం కలుసుకుందాము అని అయితే భర్తకి తెలిసిపోతుంది ఇతనికి అనుమానంగా ఉందన్న ఉద్దేశంతో ఆమె కొంచెం నగరానికి కొంచెం వెలపలుగా ఉన్నటువంటి ఒక పురాతన పాడుబడినటువంటి శివాలయాన్ని సంకేత స్థలంగా ఏర్పరిచిందట ఏర్పరిస్తే సరే ఆమె బయలుదేరే సమయానికి భర్త వచ్చాడట భర్త వచ్చి ఆమెని అడిగాడు ఎక్కడికి వెళ్తున్నాము ఏమిటంటే ఈవిడ మా పుట్టింటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్తున్నాను ఇలాంటి అబద్ధాలు చెప్పి భర్తకి అందకుండా బయలుదేరి వెళ్ళిపోయింది రాజకుమారుడు సంకేతస్థలంలో ఉంటాడని అయితే ఎప్పటి నుంచో ఈమెకి మీద అవకాశం కోసం చూస్తున్నటువంటి భర్త కూడా ఆమె మీద కక్ష కట్టి చంపేయాలనుకున్నాడట ఒక కత్తి పుచ్చుకుని భార్య వెళ్ళిన దారి వెనకాలే ఆమె వెనకాల వెళ్ళాడు అయితే అలా ఇద్దరు కలిసి ఒక చోటకు వెళ్ళిన తర్వాత ఈ కార్తీక పౌర్ణమి సోమవారం ఆ రోజున ఏంటంటే వెన్నెల పుచ్చ ఉంది ఆమె వెళ్తున్న దారి ఈ బ్రాహ్మణుడికి కనిపిస్తోంది అయితే శివాలయము పాడుపడిపోయింది పాతది అవటం వల్ల అక్కడ వెలుతురు లేదు కటిక చీకటిగా ఉంది బయట వెళుతూ వెలుగుంది వెన్నెలు కాబట్టి లోపల ప్రాంగణంలోకి వెళ్ళే సరకల్ ఈ గోపురాల మధ్యలో ఉండిపోయి అస్సలు వెలిగే లేదట అయితే ఈ అమ్మాయి రా ఏమంది అతను రాజకుమారుడే చెప్పాడు దీపం ఉంటే బాగుంటుంది అని అడిగేసరికల్ ఈ అమ్మాయి ఏం చేస్తుందట తన కొంగు చింపి ఒత్తులు చేసిందట ఈ లోపల రాజకుమారుడు కొంచెం బయటికి వెళ్ళి కొద్దిగా ఆముదాన్ని సంపాదించుకొచ్చాడు ఈ ఆముదం ఎక్కడి నుంచి తెచ్చుంటాడంటే కాపలా కాసేటువంటి రాజభట్టులు ఉంటారు రోడ్ల మీద ఇప్పుడు మనకి వీధి దీపాలు వచ్చాయి కానీ పాతకాలంలో దీపాలు ఉండేవి కాదు మధ్యలో కూడళ్ళ దగ్గర ఆముదం పోసినటువంటి కాగడాలు తయారు చేసుకునేవాళ్ళు ఆ కాగడా పుచ్చుకు తిరుతూ పారాహుషారని కేకలు పెట్టేవాళ్ళు అదే చేసేవాళ్ళు అనమాట కాపలాకి కానీ మళ్ళీ ఆ తర్వాత దారిలో పోతున్నటువంటి బాటసార్లకి చూపించడానికి కూడా కాగడాలే ఉండేవి వాళ్ళ దగ్గర ఆముదం దొరుకుతుంది ఈయన రాజుగారి అబ్బాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఆముదం చిన్న పాత్రలతోటి ఇచ్చారు కొద్దిగా అంత ఆముదాన్ని తీసుకొచ్చాడు తెచ్చేసరికల్లా ఏం చేసింది అమ్మాయి కొంగు చింపి ఒత్తి చేసింది కదా ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పాత ప్రమిదల్ని వేట్న ఒకటి రెండు వట్టిన ఈ ఆముదం అంతలో వేసి వచ్చేటప్పుడు నిప్పు కూడా తెచ్చాడు దీపాలు వెలిగించారు ఆ దే ఆ దేవాలయంలో గర్భాలయంలో దీపం పెట్టుకుని ఆ గర్భాలయంలోనే వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడపటం మొదలుపెట్టారట అయితే ఈ వెలుగులోనే వాళ్ళని చూసినటువంటి బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త ఆ సద్బ్రాహ్మణుడు పాపం లోపలికి వచ్చి కోపం పట్టలేక భార్యని సంహరించాడు అదే అదనగా రాజుగారి అబ్బాయిని కూడా చంపేశాడట చంపేసిన తర్వాత ఆయన చాలా బాధ వచ్చింది స్త్రీహత్య రాచహత్య రెండు హత్యలు చేశాను నేను తప్పు ఇది నేను చేయకూడదు హత్యతో పాటుగా భార్యని పత్నిని చంపడం కూడా మహాపాపం నేను బతికుండి ఏం చేస్తాను ఏ మొహం పెట్టుకుని నేను ఈ పని చేశానని నా భార్య ఇలాంటి పని చేస్తోందని చెప్పగలుగుతాను అని ఆలోచించుకుని ఆ చచ్చిపడి ఉన్నటువంటి తన భార్య మరియు రాజకుమారుడు కళేబరాల పక్కనే తను తెచ్చిన కత్తితోటే పొడుచుకుని గుండెలో చనిపోయాడట ముగ్గురు చనిపోయేసరికల్లా శివభటులు యమభటులు రెండు వచ్చే ఇద్దరు సమూహాలు అన్నమాట రెండు సమూహాలు యమభటులేమో ఈ బ్రాహ్మణ్ని లేవదీశారు శివభటులు ప్రమదగణంగా చెప్పబడేటువంటి శివ సన్నిధానంలో ఉండేటువంటి భటులు వచ్చి చక్కగా విభూతి పుండ్రాలు ధరించి సాక్షాత్ పరమేశ్వరిని అవతారాల్లాగా ఉన్నారు శివకింకరుడు వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరిని లేవదీశారు ఈ రాజకుమారుని ఈ స్త్రీని బ్రాహ్మణ స్త్రీని లేవదీసే సరికలు ఇట్లా కొంచెం రెండు అడుగులు ఏం కానీ ఆయన బ్రాహ్మణ ఇల్లాలి భర్త బ్రాహ్మణుడు అడిగే టెంపటల్ని అయ్యా ఇదేమన్నా న్యాయంగా ఉందా ఈ రాజకుమారుడు దుర్మార్గుడు వేశ్యాలంపటుడు దుష్ప్రవర్తన కలిగిన వాడు దేశానికి రాజుకోబోతు ధర్మాన్ని ఏమాత్రం కాపాడకుండా శివాలయంలో పరదారా గమనం చేశాడు వీడికేమో ఇది తీసుకెళ్ళటానికి మీరు వచ్చారు నా భార్య అమ్మాయి నా భార్య బ్రాహ్మణ స్త్రీ అయి ఉండి పాతివ్రత్యం ఏమాత్రం లేకుండా పరపురుషుడితోటి ఈ రకమైన ప్రవర్తన చేస్తుంటే ఆమెను తీసుకెళ్ళటానికి వాళ్ళు రావటం ఏంటి నేనేమో ఇప్పటిదాకా నా ధర్మానుష్ఠానమే చేస్తున్నాను నా స్వధర్మ నిధనం చేస్తున్నవాడిని చాలా సంప్రదాయవాదిని నన్ను యమభలు తీసుకెళ్ళటం ఏమిటి అంటే అప్పుడు ఈ యమ వీళ్ళు చెప్పారనమాట ఏ అర్హతతోటి వాళ్ళని తీసుకెళ్తున్నారు శివభటులు నాకెందుకు ఆ అర్హత లభించలేదు అని అడిగేసరికల్లా శివకింకరులే సమాధానం చెప్పారట నువ్వు ధర్మాచరణ చేసినప్పటికీ భార్య హంతకుడువి నువ్వు ప్లస్ హంతకుడివి అంటే ఒక మనిషిని హత్య చేసావు అందుకని నీకు యమలోకమే వచ్చింది వీళ్ళిద్దరూ ఎలాంటి దుర్వృత్తి దుర్వ్యవసాయము కలిగిన వాళ్ళు అయినప్పటికీ కూడా శివాలయంలో తెల్లవారే దాకా ఇంచుమించు తెల్లవారుజాము దాకా జాగారం చేశారు ఈ రోజున కార్తీక పౌర్ణమి మరియు సోమవారం దీపారాధన చేయటం వల్ల వీళ్ళకి శివ సాయుధ్యం లభించింది వీళ్ళు చేసిన సమస్తమైన పాపాలు పటాపంచలు అయిపోయినాయని ఈ శివకింకర్లు తెలియజేసేసరికల్లా బ్రాహ్మణుడికి దుఃఖం వచ్చింది ఇంతకాలం నేను చేసిన సదాచారం అంతా పోయిందా ఒక దుర్వ్యవసాయంలో ఉన్నటువంటి స్త్రీని చంపితే స్త్రీహత్య అని నన్ను యమపటలు తీసుకెళ్తారని చాలా దుఃఖించాడు బాధపడుతుంటే ఈ బ్రాహ్మణ యువకుడిని చూసినటువంటి రాజుగారి అబ్బాయి ఆత్మ చాలా చింతించి దట్ట నేను చాలా పొరపాట్లు చేశాను నాకు శివ లభించటం ఏమిటి నా వల్ల హంతకుడైనటువంటి ఈ బ్రాహ్మణుడికి మాత్రం నరకం లభించడం ఏమిటని అప్పుడు శివకింకరులను అడిగేట దీనికి ఏదైనా తరుణోపాయం తెలపండి ఆయన కూడా శివ సాహిధ్యం రావాలంటే నువ్వు ఏం చేసావో అందులో పుణ్యాన్ని కొంత బ్రాహ్మణుడికి ధారపోయమని శివకింకర్లు సలహా చెప్పారు అప్పుడు ఈ రాజకుమారుడు ఏం చేశాడంటే తను ఒత్తిని వెలిగించాడు కదా ఆ వెలిగించిన పుణ్యంలో కొంత భాగాన్ని బ్రాహ్మణ యువకుడికి దానం చేశాడట అంటే ధారపోసాడనమాట ధారపోసేసరికల్ అంటే ఇప్పుడు ఈయనకి నూనె ఎక్కడి నుంచో తీసుకొచ్చి తీసుకొచ్చినందుకు ఒక పుణ్యం తీసుకొచ్చి ప్రమిదలో పోసినందుకు రెండో పుణ్యం వెలిగించినందుకు మూడో పుణ్యం అట ఈ వెలిగించి ఈ పని చేసినందుకు ఇందులో కొంత భాగాన్ని ఈయనకి ధారపోయటంతో రాజకుమారుడు చేసినటువంటి ఆ మంచి పనితోటి వీళ్ళ ముగ్గురు కూడా బ్రాహ్మణుడితో పాటు ఆయన భార్య ఇతను కూడా రాజకుమారుడు కూడా అయితే ఇప్పుడు వీళ్ళు వ్యక్తులుగా వెళ్తారు అక్కడికి వెళ్ళాక భార్యాభర్తలుగా ఉంటారా అని ప్రశ్నించకూడదండి ఎందుకంటే మనుషులుగా ఉన్నప్పుడే బంధాలు అవి మరణించి జీవాత్మ భగవంతుడిని చేరేటప్పుడు భగవంతునిలోకి ఐక్యమైపోవడానికి వెళ్ళిపోతాయి తప్ప అవి ఇంకా బంధాలు భార్యలు భర్తలు ఇక ఏమీ ఉండదు ఇంకా జీవుడికి అదేమి ఉండదు అతడు వేసుకున్న చొక్కాని బట్టే బంధాలు ఏర్పడతాయి ఒకే జీవాత్మ ఒక వృద్ధుడిలోనూ ఉండొచ్చు ఈ వృద్ధుడి శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళి ఒక శిశువులో చేరుతుంది నిన్నటిదాకా వృద్ధుడు అనుభవం ఉంది కదా ఆ అనుభవం ఇక్కడ పనిచేస్తా అంటే ఏమీ లేదు మళ్ళీ జీవన జన్మ మళ్ళీ మొదలవుతుంది అతను మధ్య వయస్సుకుడు అయ్యాక మరణిస్తే ఇంకొక చోట మళ్ళీ శిశువుగా పుడతాడు ఈ ముందు జన్మల తాలూకు వ్యవసాయాలు ఏమీ వ్యవహారాలు తర్వాత జీవుడికి ఉండవు అదే జీవుడు అయినప్పటికీ కూడా తను ఏ శరీరంలోకి వెళ్ళాడో ఆ శరీరపు పద్ధతులే ఆ శరీరం ఎక్కడ ఉందో దాని ధర్మాన్ని అనుసరించడమే జీవుని యొక్క లక్షణం ఈ వీళ్ళు పైద లోకాలకు వీళ్ళు పేరు శివ సాయుధ్యాన్ని పొందుకున్నారు అయితే తనను చంపిన వాడిని కూడా రక్షించాలన్న రాజకుమారిని వాట వలన క్షమాగుణంతో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకుని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి జీవుడు వ్యక్తిగా ఉన్నప్పుడు అంటే మానవ శరీరంలో ఉన్నప్పుడు శరీరపు ఆలోచనలు శరీరం ఎక్కడుందో ఆ పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తారు జీవాత్మ తనంతట తనుగా ఆలోచించాలంటే శరీరం మీద వ్యామోహం పోవాలి మరణించిన తర్వాత వ్యామోహం పోతుంది జీవుడు సరిగా ఆలోచించగలుగుతాడు అంటే భగవంతునితో సమానమైన ఆలోచనని కలిగి ఉంటాడు క్షమ లాంటి గుణాలు ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి మనం జీవించి ఉండగానే క్షమాగుణాన్ని గుణాన్ని నేర్చుకోవాలని ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుంది మళ్ళీ రేపు ఉదయం ఐదో తోటి కలుసుకుందాం నమస్కారం